మెదక్ జిల్లా రామాయంపేట NH 44 పైన నడుచుకుంటూ తమ సొంత ఊర్లకు బయలుదేరిన ఒరిస్సా కార్మికులకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి అల్పాహారం, పళ్ళు, పాలు, బిస్కెట్స్, నీరు అందించారు. గత 2 రోజులుగా వీరు నడిచి నడిచి అలసిపోయారు. వాహనాలు లేక ఇక్కడే నిలిచిపోయారు. కాలినడకన బయలుదేరిన వీరు అలసిపోయి తమ సొంత గ్రామాలకు వెళ్ళటానికి ఏదైనా వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఆహారం లేక పస్తులతో ఉంటున్న వీరి పరిస్థితి చూసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ వారు నిన్న ఈరోజు వీరికి ఆహారం అందించారు. మానవ సేవే, మాధవ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని విశ్వ హిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి మల్లేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టి మల్లేష్తో పాటు పోచమ్మల గణేష్, సంపత్, ప్రసాద్, నాగరాజు గౌడ్, సురేష్, సాకేత్ కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లేజీ ఒకసారి ఇలా పట్టుకో. ఓకే पकड़ने को नहीं आए तो हमारा बाप को बुलाओ, हमें को बुलाओ. రజిత్, ఏ రజిత్, ఇట్లా ఇట్లా పట్టుకో, ఇట్లా ఇట్లా పట్టుకో, గంతే ఇది పట్టుకో, ఫోన్ పట్టుకో. ఓకే, ఆల్రెడీ ఆన్లైన్ సురేష్. ఫోన్ ఫోన్ వీళ్ళు వల్ల వీళ్ళ మొగోళ్ళకు కూడా రావాలి కదా. పిల్లలకి ఇవ్వకండి సార్, ఆల్రెడీ పాలు పోసినాము. మళ్ళీ వీళ్ళకు జెంట్స్కి సరిపోవాలి కదా. ఇట్లా పడుతుంది ఆన్లైన్ నాన్న. లైన్ లైన్ మీద అంటే ప్రభుత్వం అయితే ప్రాబ్లం అవుతుంది లైన్ మీద. अरे नहीं नहीं ऐसे ऐसे बोले ना.
ఏ మళ్ళా వాళ్ళకి ఇవ్వకండి, డబుల్ డబుల్ ఇవ్వకండి, సరిపో. బీహార్ ఒడిశా వలస కార్మికులకు ఈరోజు విశ్వేందు పరిషత్ భజనదళ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు పాలు మరియు బిస్కెట్ ప్యాకెట్లు మరియు అరటిపళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి అల్పాహారం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ వీళ్ళ వలస కార్మికులు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు సహాయం చేయగలరని ఈ విశ్వేందు పరిషత్ భజనదళ రామన్పేట ఆధ్వర్యంలో కోరడం జరుగుతుంది. ఒరిస్సా వలస కార్మికులు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో కూలి నాలి చేసుకొని బతుకుతూ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వలస కార్మికులు వారి యొక్క స్వగ్రామం వెళ్దామంటే నానా అవస్థలు పడుతూ తిండికి ఇబ్బంది పడుతున్నటువంటి వేళ విశ్వ హిందూ పరిషత్ భజరంగల్ రామాయంపేట వారికి తెలిసిన వెంటనే సుమారు 100 మందిగా ఉన్నటువంటి వలస కార్మికులకు వారి యొక్క పిల్లలకు పాలు బిస్కెట్లు అరటి పండ్లు మరియు ఆహార పొట్లాలను ఇప్పుడు అందించడం జరిగింది. వాళ్ళ యొక్క కష్టాలను అర్థం చేసుకొని వారిని స్వగ్రామానికి పంపే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం.